అలా ఎప్పుడు చూసినా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ చూడకపోతే నాతో అలా వాకింగ్కి రావచ్చు కదా. అరే గ్రో వీడియోస్ కాదు, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఏంటి, ఒకటి కన్నా ఎక్కువ డిమాట్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకుంటావు, ఆల్రెడీ నీ దగ్గర ఉంది కదా. మనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఒకటి కన్నా ఎక్కువగా ఓపెన్ చేసుకుంటాం కదా, సో అలానే ఒకటి కన్నా ఎక్కువ డిమాట్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు అకౌంట్స్ తోటి ఏం చేసుకుంటావు, ఇన్ అకౌంట్స్ ఎందుకు? సో నా విషయంలో నేనేం చేస్తున్నానంటే, ఒక డిమాట్ అకౌంట్ని ఇన్వెస్టింగ్ పర్పసెస్ కోసం అండ్ ఇంకొక డిమాట్ అకౌంట్ని ట్రేడింగ్ విషయాల వరకు వాడుతున్నాను. సరే ఓకే, ఇది అది అని అంటున్నావు, కాకపోతే వీటి యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్ వీటి మీద పే చేయాల్సిన ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఎక్కువే ఉంటాయి కదా, సో రెండు అకౌంట్స్ నీకు అవసరమా? కరెక్టే నువ్వు చెప్పిన లాజిక్. సో అందుకనే ఒకటి కన్నా ఎక్కువ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవడానికన్నా ముందు మీ అవసరాన్ని బట్టి, మీ అవసరం నిజంగా కావాల్సి ఉంటే మాత్రమే ఓపెన్ చేసుకోవడం ఉచితమని చెప్తున్నాను. అలానే గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా చెప్తున్నాను. ఓకే, గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను.